అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం 2 వారాల కోసం మరి అమెరికాకు రావడం జరిగింది. మరి నేను వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్కు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి 2 వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది. నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు. గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా 2 వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి డిప్యూ మేయర్ గారు ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి అని వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడూ వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. నేను గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు మతాలకు అతీతంగా పనిచేసినాను. అన్ని అందరు కార్పొరేటర్ను, అన్ని పార్టీల కార్పొరేటర్ను కలుపుకొని వెళ్ళి మరి నగరం అభివృద్ధి కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకొని ఓ అధికారులను సమన్వయం చేసుకొని మరి వారందరి సహకారంతో ఈరోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా తెలిసి ఉన్నట్టుగా ఒకవైపు డిప్యూ మేయర్గా, ఒకవైపు పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూనే జోడు పదవులు అనుభవిస్తూనే ఇంకా దురాలోచనతోటి, దుర్బుద్ధితోటి మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ ఇవ్వలేదని చెప్పి నా మీద చౌకబారు ఆరోపణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఏ విధంగానైతే మరి గతంలో కూడా చాలామంది పార్టీల వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో మరి ఇతర ప్రతిపక్ష పార్టీల వారు కూడా నగరంలో జరిగిన అభివృద్ధి పనుల మీద వివిధ సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు, అవినీతి జరిగిందని ఆరోపణ చేసినప్పుడు నేనే బహిరంగ ఖండించడం జరిగింది. మొన్న జరిగినట్టు మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో కూడా నేను బహిరంగంగా ప్రకటించినాను. ఏ కార్యక్రమంలో అయినా ఎవరు అవినీతికి పాల్పడ్డా తప్పకుండా కూడా అటువంటి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఆల్రెడీ నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు ఏదైతే కొంతమంది దుర్బుద్ధితోటి మరి విజిలెన్స్ కావచ్చు ఇతర శాఖలకు ఫిర్యాదు చేసినారు, ఆ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి. ఎటువంటి ఎంక్వైరీలు అయినా కూడా ఎదుర్కోవడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంది. ఎవరైనా అధికారులు తప్పు చేసినట్టయితే, ఎవరైనా కాంట్రాక్టర్ తప్పు చేసినట్టయితే తప్పకుండా కూడా వాటి మీద చర్యలకు ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడే లేదు. ఎందుకంటే మా బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేవారు కాబట్టి మిగతా పనులు ఎగ్జిక్యూషన్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి పొరపాటు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇప్పుడు గతంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ముందుకు పోయే మనస్తత్వం మాది. మరి మీలాగా చౌకబారు ఒక చిన్న 10 రోజుల పదవి కోసం, 10 రోజుల ఇన్ఛార్జ్ పదవి కోసం కురాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాను. మరి గతంలో మరి మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పదవులు వెంబడి పరిగెత్తలేదు. ఏ పదవి మాకు వచ్చినా ఆ పదవిని బాధ్యతగా తీసుకొని ప్రజలు గెలిపించిన వాటికి న్యాయం చేసినాం. మరి ఆ పదవులకు వన్నె తెచ్చే ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది. మేము ఏ ఎన్నిక వచ్చినా కూడా కానీ గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో కరీంనగర్ నగరాన్ని వదిలిపెట్టకుండా, ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా ఆ నగరంలో సేవకాంకితమై ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మేము. పార్టీ అప్పగించినటువంటి ఎన్నికల కార్యక్రమాలప్పుడు తప్పితే మిగతా ఎక్కడ కూడా మేము బయటికి వెళ్ళిన సందర్భం అంటూ లేదు. మరి ఈ విధంగా నగర ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు చేసిన చౌకబారు ఆరోపణలు, మీరు చేసిన దిగజారుడు ఆరోపణలు మరి ఇవన్నీ కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీకి బాధ్యత ఉన్నటువంటి నగరాధ్యక్షునిగా ఉంటూ, డిప్యూ మేయర్గా ఉంటూ నగరంలో పార్టీ పనులు గంగలు కలిపే ప్రయత్నం చేసినందుకు, పార్టీ పనులను బజారుకి ఇచ్చే ప్రయత్నం చేసిన మీ ఇద్దరిపై కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాను. పెద్దలు వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తులు మేము. తెలంగాణ ఉద్యమంలో కూడా మరి దాదాపు 3 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఈ విధంగా ప్రతి పోరాటంలో ఎక్కడ ఉన్నా కూడా న్యాయంగా ధర్మంగా పనిచేసే వ్యక్తులు కాబట్టి మా మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. తప్పకుండా కూడా పార్టీ ఈ విషయాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఈ విధంగా వ్యక్తిగత స్వార్థం కోసం మరి కులాన్ని అడ్డం పెట్టుకొని తీసుకొచ్చే ఇటువంటి నాయకుల పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. తద్వారా మీ ముందుకు వచ్చి మరి యథావిధిగా ప్రజాసేవలు నిమగ్నం విధంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.